టీ న్యూస్. 2023 ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై ఫోకస్ పెట్టింది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే బడ్జెట్లో తెలంగాణకు ఏమేం కావాలి అని రాష్ట్ర బీజేపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ యూనివర్సిటీ, ఐఏఎం, ఎన్ఐడి, ఎన్ఐఎస్ఈఆర్ విద్యాసంస్థలను కేటాయించాలని తెలంగాణ బీజేపీ నేతలు నిర్మలా సీతారామన్ను కోరారు. రైల్వే లైన్స్, జాతీయ రహదారుల్లోనూ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2023 ఎన్నికల నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, వాసుదేవరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. Owner should be involved. A person who has paid income tax, at least 10% of that should go once he retired for a tuition. Yes, sir, sir. No, then the government must go and they spend these tourism industries and all these.